కవిత ఆంధ్ర అమ్మాయి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. తొడయాలి గిల్లేద్దాం. ఇలా తొడయాలి గిల్లేయాలి. ఒక గుంట నూనె పోద్దాం. ఎండుమిరపకాయలు వేసేద్దాం. అర కేజీ ఏంచిన శనగపప్పు, అర కేజీ వేరుశనగ గుళ్ళు, రెండు కొబ్బరి చిప్పలు, వెండు కొబ్బరి చిప్పలు. వీటిని వేపేద్దాం. వేరుశనగ గుళ్ళని ఇలా వేగాలండి. వేయించిన శనగపప్పు కూడా కొంచెం సెగ చూపించండి. దాంట్లో చెమ్మ ఏమన్నా ఉన్నా కూడా పోద్ది. లైట్గా సెగ చూపిస్తే సరిపోతుంది. గలగలలాడతాయి ఇలాగా. ఇలా వేగి తెచ్చాలండి. దింపేద్దాం. ఈ కొబ్బరి చిప్పలను రెండింటిని సన్నగా తరుక్కుని పెట్టుకుందాం. వెండి కొబ్బరిని ఇలాగ తరుక్కోవాలి. ముందుగా వెండి మిరగాయలు మిక్సీ పట్టేద్దాం. జీలకర్ర ఎండుమిరపకాయల్లో వేసేద్దాం. జీలకర్ర ఎల్లుల్లిపాయలు వేద్దాం. గల్లుప్పు రుచికి తగినంత వేసేద్దాం. ఇప్పుడు కొబ్బరి వేద్దాం. ఇప్పుడు పల్లీలు వేద్దాం. ఈ పౌడర్ ఇలా వచ్చింది. ఇది ఈ పల్లీలు వేసేద్దాం. ఈ మొత్తాన్ని మిక్సీ పట్టేసేసి అప్పుడు చూపిస్తాను. ఇలాగ మొత్తం అంతా చక్కగా కలిపేసుకోవాలి. కింద ఉంది కదా ఇదంతా, ఇదంతా శుభ్రంగా కలిపేసుకోవాలి. సాల్ట్ వేసుకోవచ్చు ఉప్పు సాలకపోతే. ఇట్లా కలిపేసి ఓ చేసాలో ఎత్తి పెట్టుకు వేసుకోవడమే.